అండి. సేమియా ఉప్మా కోసం కావాల్సినవి సేమియాను ఇట్లా ఫ్రై చేసుకుంటే చేయకుండా మంచిగా వస్తుంది. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం పుల్లలు పుల్లలుగా పొడి పొడిగా ఉంటుంది. నేను వన్ గ్లాస్ సేమియా తీసుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు శనగపప్పు వేసుకోవాలి. వేసుకున్నాక జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు కొంచెం జీడిపప్పు ఇలా వేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు జీడిపప్పు అంటే. ఇది కొంచెం గోలిన తర్వాత ఒక టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ కొంచెం సాల్ట్ టేస్ట్ సేమియా సరిపడంత సాల్ట్ ఉంటే సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా మంచిగా కలపాలి. సింపుల్ రెసిపీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మంచిగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు నెయ్యి వేసుకోవాలి.
కొంచెం అట్లా వేసుకో, సరిపోతుంది. స్టవ్ బంద్ చేసుకొని తీసేసుకో.